వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ చందు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన బేసన్ లడ్డు ప్యాన్ వేడి అయిన తర్వాత హాఫ్ కప్ నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి నెయ్యి బాగా వేడైంది ఇందులో రెండు కప్పుల శనగపిండిని వేసి బాగా కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి శనగపిండి చూసారా కొద్దిగా కలర్ మారింది శనగపిండి మంచి వాసన వస్తుంది అంటే నెయ్యిలో పిండి బాగా ఫ్రై అయింది శనగపిండి నుంచి నెయ్యి రిలీజ్ అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఉంచితే ఆ వేడికి అడుగంటుతుంది ఇలా తీసుకున్న తర్వాత పావుగంట సేపు చల్లారనివ్వాలి మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ షుగర్ను వేసుకోవాలి ఇందులో ఒక రెండు మూడు యాలకులను కూడా వేసుకోవాలి ఇందులో కొన్ని జీడిపప్పును వేసి మెత్తగా పౌడర్ను చేయాలి షుగర్ పౌడర్ని ఈ విధంగా చేసుకోవాలి ఇరవై నిమిషాలు అయిపోయిందండి ఈ పిండి మిశ్రమం బాగా చల్లగా అయిపోయింది దీనిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులో ఒక కప్పు షుగర్ పౌడర్ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి షుగర్ పౌడర్ రెండు బాగా మిక్స్ అయిపోయింది దీనిని ఇప్పుడు లడ్డూల్లా చేసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు టెన్ మినిట్స్లో ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది గ్రేటెడ్ బాదంను ఈ విధంగా గార్నిష్ చేయవచ్చు ఎంతో ఈజీగా చేసుకునే బేసన్ లడ్డు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అలాగే రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలపండి